శ్రావణ శుక్రవారం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ శ్రీ వరలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. కరోనా నేపథ్యంలో టైం స్లాట్ పద్ధతిలో మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. కేవలం రోజుకు 6,000 మంది భక్తులు మాత్రమే అమ్మవారి దర్శనం చేసుకునేలా చర్యలు చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి దుర్గమ్మ దర్శనం కోసం వస్తున్న భక్తులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేసి దర్శనానికి అనుమతిస్తున్నారు. విజయవాడ దుర్గమ్మ దేవస్థానంలో శ్రావణ శుక్రవారం ప్రత్యేక ఏర్పాట్లపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. శ్రావణ శుక్రవారం కావడంతో విజయవాడ దుర్గమ్మ దేవస్థానంలో అమ్మవారిని వరలక్ష్మీదేవిగా అలంకారం చేశారు. అయితే వరలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి కూడా చాలా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. అయితే మొత్తం కూడా టైం స్లాట్ పద్ధతిలోనే అమ్మవారిని దర్శనం చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఎవరైతే ఈరోజు ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్నారో వారికి మాత్రమే అమ్మవారి దర్శనం అనేది అందుతుంది. ఈ వచ్చేటటువంటి భక్తుల విషయంలో కూడా చాలా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. అంతేకాకుండా శానిటైజర్ కూడా ప్రతి ఒక్కరికి చేతులకి రాసిన తర్వాతే వాళ్ళని అమ్మవారి దర్శనానికి పంపిస్తున్న పరిస్థితి అయితే మనకి విజయవాడ దుర్గమ్మ దేవస్థానంలో కనిపిస్తుంది. అయితే ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏంటి అనేది మనతో మాట్లాడేందుకు దుర్గగుడికి సంబంధించినటువంటి వైదిక కమిటీ సభ్యులు శాండిల్య గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. శాండిల్య గారు చెప్పండి, ఈ శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈరోజు ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అసలు ఏంటి? జయ దుర్గా భవాని. శ్రావణ మాసంలో అత్యంత కీలకమైనటువంటి రోజు ఈరోజు. ఈరోజు అమ్మవారిని వరలక్ష్మీదేవిగా అలంకరణ చేయడం జరిగింది. కరోనా కారణంగా భక్తులను ఎవరిని కూడా ఈ వరలక్ష్మి వ్రతంలో అనుమతి లేదు. అన్ని ఆన్లైన్లోనే, అంటే వాళ్ళు ఆన్లైన్లో కడితే వాళ్ళ గోత్రం పేరు మీద చేయటం జరుగుతుంది. అలాగే అమ్మవారికి ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసి ప్రతి ఒక్క భక్తులకి కూడా శుభంగా ఉండాలని, సౌభాగ్యవతులు సుమంగళిగా ఉండాలని, త్వరలోనే ఈ యొక్క కరోనా అంతమవుతుంది, అమ్మవారి యొక్క అనుగ్రహంతో అందరికీ కూడా శుభంగా ఉండాలని, అందరూ శుభ ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి ఉండాలని చెప్పి ఈ అమ్మవారి యొక్క ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది. ఈ రోజున అమ్మవారికి గర్భాలయంలోనే వరలక్ష్మి వ్రతం జరగడం అనేది విశేషం. భక్తులందరికీ కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు ఉండాలి. ఎందుకంటే ఈ కరోనాకి కారణం కొన్ని దుష్టశక్తులుగా మనం చదువుకున్నాం. ఇవన్నీ కూడా ఎందుకంటే ఇది విషంతో సమానమైనటువంటిది. ఈ విషాన్ని పోగొట్టేది అమ్మవారే. అందుకని ఏంటంటే అమ్మవారి యొక్క అనుగ్రహంతో రాహుకి అధిపతి దుర్గాదేవి. అందుకని ఏంటంటే ఆ రాహు యొక్క కారణ చేతనే మనకి ఇటువంటి విషతుల్యమైనటువంటి వ్యాధులు సంక్రమించడం జరుగుతుంది. కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహంతో సెప్టెంబర్లో ఈ రాహు మారిపోతాడు. అప్పటి నుంచి అంతా కూడా శుభంగా ఉంటుంది అందరికీ. కాబట్టి ఈరోజు అమ్మవారికి విశేషంగా ఈ కార్యక్రమాలన్నీ చేసి అమ్మవారిని ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి యొక్క నామస్మరణ చేసి, అమ్మవారి యొక్క ప్రత్యేకమైన పూజలు చేసి అనుష్ఠానం చేస్తే ఈ దోషాలన్నీ పోతాయి. ఈరోజు ప్రత్యేకించి ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్క సుమంగళి కూడా తన ఇంట్లో ఈ వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంది, అమ్మవారిని దర్శించుకుంటుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తే దేవాలయంలో ఎప్పుడు 100,000 మంది తక్కువ లేకుండా అమ్మవారు దర్శించుకునేవాళ్ళు, కేవలం ఒక 5,000 మంది 4,000 మంది మాత్రమే ఈరోజు అమ్మవారి దేవాలయానికి అనుమతి ఉంది. హారతులు 6 గంటలకు ఇచ్చి 7 గంటలకల్లా అమ్మవారి దేవాలయం మూసివేస్తారు. కాబట్టి అందరికీ కూడా అమ్మవారి శ్రావణ మాసం, శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా అందరికీ అమ్మవారి శుభ ఆశీస్సులు. భక్తులని అంతరాలయ దర్శనానికి ఏమైనా అనుమతిస్తున్నారా, లేకపోతే ఎలాంటి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి అసలు టెంపుల్లో? అంతరాలయంలో ఎవరికి అనుమతి లేదు. ఎవరు వచ్చినా కూడా ఆ గుమ్మం దగ్గర నుంచే అమ్మవారి దర్శనం ఉంటుంది. ఈ బంగారపు వాకిల దగ్గర నుంచి 300 రూపాయల టికెట్లు అనుమతి ఇచ్చారు ఈవో గారు. అలాగే ధర్మదర్శనం యథావిధిగా కొనసాగుతోంది. అంటే అంతకుముందు ఉచిత ప్రసాదాలు కూడా పంపిణీ చేసేవాళ్ళు, ఇప్పుడు ఉచిత ప్రసాదాలు అనేది ఇస్తున్నారా, లేకపోతే ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఆ ప్రసాదాలు తీసుకునే అవకాశం ఉంది, అసలు ఏంటి? అసలు ఉచిత ప్రసాదం అనేది లేదు ప్రస్తుతం. ఎందుకంటే అమ్మవారి కుంకుమ, అమ్మవారి లక్ష కుంకుమారు చేసినటువంటి కుంకుమని ప్యాక్ చేసి ఈవో గారు అందరికీ కూడా ఇవి అందజేస్తున్నారు. వాళ్ళే అదే ప్రసాదంగా భావించాలి. ఎందుకంటే ఈ కరోనా కారణంగా ఎవరిని వచ్చి ప్రసాదాలు తయారు చేయించడం కానీ, అది పెట్టడం కానీ
కరోనా ఉండటం చేత అవన్నీ కూడా దూరంగా ఉంచారు. ప్రతి సంవత్సరం కూడా శ్రావణ శుక్రవారం రోజున దాదాపు కూడా 1 లక్ష మంది వరకు కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకునేవారు. కానీ ఈ సంవత్సరం మాత్రం ఆ పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదు. దేవాలయ ప్రాంగణం అంతా కూడా చాలా వరకు కూడా ఖాళీగానే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కరోనా వైరస్ నేపథ్యంలో కేవలం 6,000 మంది మాత్రమే, అది కూడా ఆన్లైన్ పద్ధతిలో టికెట్లు బుక్ చేసుకున్న వారు మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్న నేపథ్యంలో అన్ని కూడా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు, థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు, శానిటైజర్ కూడా రాసి భక్తులను దర్శనానికి పంపిస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మొత్తం ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టాలో అన్ని భద్రతా చర్యలు కూడా చేపట్టామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రభాకర్తో లక్ష్మీ, TV5 విజయవాడ.